రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో ఈ నెల 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్ జి శ్రీనివాస్ ఎస్ఎస్ఓ ప్రసాద్ తెలిపారు. బుధవారం నిజాంపట్నంలో వైసీపీ నాయకులు మోపిదేవి హరినాథ్ బాబు, నర్రా సుబ్బయ్య అధ్యక్షతన వ్యాపారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని మండలాల్లో కూడా లాక్డౌన్ విధిస్తూ ఉన్నాము. అలాగే మన నిజాంపట్నం మండలంలో కూడా ఈ కేసులు ముందు చూసుకొని ఇవాళ నుంచి కూడా మన మండలంలో కూడా లాక్డౌన్ ఏది పార్షియల్గా ఈ టైమింగ్లు ఏదైతే మీ షాపుల టైమింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉదయాన్నే 6 గంటల నుంచి 11 గంటల దాకే మన షాపులు తెరవాల్సి ఉంది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా దీని కోవిడ్ని కొంచెం తగ్గించాలని చెప్పేసి అలాగే ప్రజల మూమెంట్ను కూడా తగ్గించాలని చెప్పేసి మీ షాపులన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం టైమింగ్లు ఉదయం 6 నుంచి 11 వరకు. అలాగే ఈ మందుల షాపులు ఏదైతే మెడిసిన్ ఉందో అదొకటను, పాలు అమ్మే షాపులు వీటన్నిటి వరకు అలో చేస్తాము. మిగతా అన్ని షాపులు కూడా మిగతా ఏది కూడా అలో చేయము. దయచేసి వ్యాపారస్తులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. అందరూ కూడా పోలీసు వారు లేకపోతే మీరు ఇదిగా ఉంటే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి అర్థం చేసుకుని అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా గ్రామాల్లో ఉన్న అందరు వ్యాపారస్తులు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు అధికారులకు సహకరించాలి. ఏదైతే టైమింగ్ ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. రాత్రిపూట కర్ఫ్యూ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులందరికీ సహకరిస్తారని చెప్పేసి, అలాగే మ్యారేజెస్ ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, ఆర్డీఓ గారి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఎటువంటి సభలు సమావేశాలు కూడా అనుమతించము. ఇక నుంచి ఇవాళ నుంచి సభలు సమావేశాలు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మేము ప్రజల రక్షణ కోసమే చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే సినిమా హాల్స్, మనకున్న సినిమా హాల్ కూడా దాన్ని కూడా 50% మెయిన్ బజారు వర్తక సంఘాలకి కృష్ణ గారైన మన కలిపర రామకృష్ణ గారు, అలాగనే మా జెడ్పీడీసీ ఎంపీ గారు, మా ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ గారు, అలాగనే మా ఎస్ఐ గారు, మా యొక్క ఈ వార్డ్ నెంబర్గా మా బులిబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ వర్తక సంఘాలకు సంబంధించిన పెద్దలకు అందరికీ నా యొక్క వందనాలు. విషయం ఏంటంటే, ఇదే గత సంవత్సర క్రితం మళ్ళీ అప్పుడు మీటింగ్ పెట్టాము, ఇప్పుడు మీటింగ్ పెట్టాము. సంవత్సరం అయింది ఇంచుమించుగా దగ్గరగా. ఆ రోజున మనం ఏ విధంగా అయితే నిజాంపట్నాన్ని కరోనా వ్యాధి నుంచి బారిన పడకుండా ఎట్లా అయితే కాపాడామో, మళ్ళీ అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కరోనా వ్యాధిని మళ్ళీ అరికట్టే విధంగా మన అందరం కూడాను ఒక క్రమశిక్షణగా అవగాహన సదస్సుగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో మన ముఖ్య ఉద్దేశం మెయిన్గా కిరాణా షాపుల దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. అనేక మంది మనం పెట్టిన టైంలోనే ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిని తట్టుకునేటందుకు